ప్రజాశ్రేయసే మా లక్ష్యం. తెరాస జడ్పీటీసీ అభ్యర్థి సింగతి శ్యామల రామచందర్. నిన్నెల మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా తెరాస పార్టీ నుండి పోటీ చేస్తున్న సందర్భంగా మండలంలోని జంగల్పేట, దమ్మిరెడ్డిపేట, మన్నెగూడెంలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రజాసేవకులుగా మీ ముందుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో సర్పంచులు, తెరాస నాయకులు, యూ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తిన్మా న్యూస్ నవీన్. కోట్లాది కళ్ళలోన కన్నీటి ధారలకి ఆనకట్ట వేసినట్టి జన్మనీలయ, త్యాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు జరిపినట్టి గుండెనీదయ, పేదవాడి పెదవి మీద నవ్వు నీదయ, పెళ్లి పల్లకి నీవయా, జాతి భారమంత మోసే నేత నీవయా, తెలంగాణకే రాత నీవయా. జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే నిరన్మయం. ఈరోజు జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల ప్రచార భాగంలో విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ మరియు యువతకు మరియు ఈ యొక్క ఎంపీటీసీ గారు మరియు జడ్పీటీసీ గారికి మా యొక్క గ్రామంకి ఇచ్చేసినందుకు మేము అందరి తరఫున ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తాం. గతంలో మన యొక్క గ్రామాలు కానీ విలేజ్లు, పట్టణాలు ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా గతంలో ఒక 50-60 సంవత్సరాల క్రితం మనకు అభివృద్ధి అనేది ఏ యొక్క పార్టీ కూడా మాకు పవర్లో వచ్చినప్పుడు మనం డెవలప్మెంట్ కాలే. తద్వారా 2014లో టీఆర్ఎస్ అనే ప్రభుత్వము మనకు గవర్నమెంట్ రావడం వల్ల మేము క్రమక్రమంగా అభివృద్ధిలో ముందున్నాము. తద్వారా ఇంతటి అభివృద్ధిని మాకు ముందు పదంలో ఉండి నడిపించినందుకు ఆ యొక్క కేసీఆర్ గారికి మరియు టీఆర్ఎస్ పార్టీకి మేము ఈరోజు మనస్ఫూర్తిగా మనసారా మేము రుణపడి ఉంటామని నేను ఈరోజు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు మా యొక్క జడ్పీటీసీ మెంబర్ని మరియు ఎంపీటీసీ గారిని శ్రీ దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే అయినటువంటి దుర్గం చిన్నయ్య గారు మాకు ఈ యొక్క ఎంపీటీసీ గారిని మరియు జడ్పీటీసీ గారికి బీఫామ్ ఇచ్చి మాకు అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఆ యొక్క చిన్నయ్య గారి కోరిక మేరకు విచ్చేసినందువల్ల మేము ఈ యొక్క జడ్పీటీసీ గారిని, ఎంపీటీసీ గారిని భారీ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మేము ఈరోజు అందరి సమక్షంలో ప్రమాణం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భాగంగా ప్రచారంలో భాగంగా మన్నెగూడెం గ్రామ పంచాయతీకి విచ్చేసిన జడ్పీటీసీ అభ్యర్థి మరియు ఎంపీటీసీ అభ్యర్థులకు ఘనంగా స్వాగతం పలుకుతూ మరియు మా గ్రామ పంచాయతీలో ఉన్న ఓట్ల నుండి భారీ మెజారిటీ మన జడ్పీటీసీ అభ్యర్థికి మరియు ఎంపీటీసీ అభ్యర్థికి ఇస్తామని మేము హామీ ఇస్తున్నాం.